మత్తు వ్యసనాలు నేటి యువతరాన్ని చిత్తు చేస్తున్నాయి. యువత మాదక ద్రవ్యాల విష వలయంలో కూరుకుపోతున్న నేపథ్యంలో మత్తు ద్రవ్యాలకు ఎలా అడ్డుకట్ట వేయాలి, యువతరం ఈ వ్యసనాల బారిన పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని అరికట్టడంలో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీజేఏఎన్బి పాత్ర గురించి తెలుసుకుందాం. జూన్ 26న ప్రపంచం మొత్తం మాదక ద్రవ్యాల వినియోగాన్ని దుర్వినియోగానికి అగెన్స్ట్గా చాలా కార్యక్రమాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో టీజీఏఎన్బి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మన యువతని అట్రాక్ట్ చేసి వాళ్ళకి ఈ డ్రగ్స్ బారిన పడడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అని వాళ్ళకి చెప్పడానికి, అట్లానే మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం డ్రగ్ అబ్యూస్ని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయడానికి ఎంత కష్టపడుతుందో, ఏమేమి చర్యలు తీసుకుంటూ కూడా చెప్పడానికి, టీజీఏఎన్బి ఫార్మేషన్ అయిన తర్వాత నుంచి వేరియస్ స్టెప్స్ మేము కంటిన్యూస్గా తీసుకుంటూ వచ్చాం. డ్రగ్స్ గురించి, డ్రగ్స్ నిర్మూలన గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటిదాకా చాలా ఎన్నో కాలేజెస్లో ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నుంచి చిన్న చిన్న స్కూల్స్ దాకా అన్ని చోట్ల విజిట్ చేయడం జరిగింది. అట్లాంటి కంపెనీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, సైకలాజికల్గా కానివ్వండి, లేదంటే వాళ్ళ ఆరోగ్యపరంగా కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళు చట్టపరంగా ఎటువంటి శిక్షకి అర్హులవుతారు అనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. డ్రగ్స్ అమ్మడమే కాదు, డ్రగ్స్ కన్సంప్షన్ కూడా క్రైమ్. దాని గురించి అందరికీ అవగాహన ఇవ్వడం కూడా జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ఎవరైతే డ్రగ్ కన్స్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలకి బానిసలు అయ్యారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మళ్ళీ ఆ డ్రగ్స్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ సొసైటీలో నార్మల్ లైఫ్ జీవించడానికి మేము వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్ డిఅడిక్షన్ క్యాంపెయిన్స్ని కానివ్వండి, లేదంటే మీడియా డిఅడిక్షన్ సెంటర్స్తో కోఆర్డినేట్ చేసుకుని అక్కడ వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో చేయడానికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేసాం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇట్లాంటి డిఅడిక్షన్ సెంటర్స్ నడుపుతూ ఉంది. చాలామందిని ఇట్లా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకొచ్చాం. టీజీఏఎన్బి వచ్చిన తర్వాత డిఫరెంట్ గ్యాంగ్స్ ఎటువంటి డ్రగ్ అయినా, సింథటిక్ డ్రగ్ కానివ్వండి లేదంటే న్యాచురల్ డ్రగ్ కానివ్వండి, ఎటువంటి డ్రగ్స్ని కూడా తెలంగాణలోకి ప్రవేశం లేదు అని క్లియర్గా చెప్పడానికి ఈ వెరైటీ ఆఫ్ కేసెస్ పెట్టడం జరిగింది. కొంత మీద పిట్ ఎన్డిపిఎస్ కేసెస్ యాక్ట్ పెట్టి వాళ్ళని 2 ఇయర్స్ దాకా డిటెన్షన్లో పెట్టడం జరిగింది. అట్లానే కన్స్యూమర్స్తో పాటు పెడ్లర్స్ అండ్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో, ఎవరైతే ఇంపోర్ట్ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారో లేదంటే ఇంకేం చేస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి ఈ వెరైటీ ఆఫ్ వేరియస్ టీమ్స్ గోవాకి, బెంగళూరుకి, ఢిల్లీకి పంపించి అక్కడ నుంచి కూడా డ్రగ్ అబ్యూస్ పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అటాచ్ చేయడం జరిగింది. అట్లానే కన్విక్షన్ రేట్ పెంచడానికి అన్ని ఉన్న స్టేట్లో ఉన్న అన్ని యూనిట్స్, అన్ని డిస్ట్రిక్ట్స్, అన్ని కమిషనరేట్స్ నుంచి అందరికీ పిలిచి ఇక్కడ టీజీఏఎన్బిలో కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. సో దట్ కన్విక్షన్ రేట్ పెంచడం, వాళ్ళని ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో లేదంటే ఇక్కడ అమ్ముతున్నారో వాళ్ళకి కంపల్సరిగా శిక్ష పడేదానికి అన్ని విధాలుగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లానే మా స్టాఫ్కి, మా ఆఫీసర్స్ అందరికీ, పోలీస్ ఆఫీసర్స్కి, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ శిక్షణ తరగతులు పెట్టి కంటిన్యూస్గా చేస్తున్నాం. సో దట్ కన్విక్షన్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి అందరికీ, ఎంటర్ ఎవరైతే చూస్తున్నా అందరికీ, ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎవరైనా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నా లేదంటే ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నట్టు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, మా యొక్క నెంబర్ టీజీఏఎన్బికి ఒక నెంబర్ 8712671111కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి కోరుతున్నాం. ఎటు ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం, ఎవరికి బయటికి తెలియదు. అట్లానే ఇన్ఫర్మేషన్కి తగినంత పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రం చేయడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో దట్ మన జనరేషన్తో పాటు మన ఫ్యూచర్ జనరేషన్ కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అందరూ తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాం.